ఆ ఆందోళన అంతే ఏంటంటే, ఏదైతే ఆయనతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అంత ముందు వచ్చి దోచుకున్నారో, మళ్ళీ ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు మళ్ళీ మారితే మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఎక్కడ ఆయన మళ్ళీ అవి ఇచ్చినవన్నీ కూడా ఆయనకి ఏమైనా అడుగుతారు భయం, వాళ్ళు వాళ్ళు పడుతున్న బాధలతో ఇవాళ మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నారమ్మా చెప్పండి, ఏం మాట్లాడు చెప్పండి. అడగండి ఆయన, నన్ను నేను చెప్తాను. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఒకసారి మీరు రిపేర్ చేసుకుని అడగండి, వెళ్ళి ఆయన అడిగాను. మరి ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, నేను ఆయనకంటే 10 సంవత్సరాలు తక్కువ ఉన్నది. మరి నువ్వు నేను నీ పేరు వచ్చి పలానా పేరు పేరు అనుకుంటాము, మరి నన్ను అడిగితే నేను చెప్తాను బాసు. ఇది ఆ బస్ మీద అయిన తర్వాత వెళ్ళి వాళ్ళు అడగండి, విషయం చెప్తారు దొరకాలి కదా, మరి అవసరం కదా, అవసరం కదా, బ్రహ్మణ అడ్రస్ ఉన్నారు కదా, వస్తుంది. అది కాబట్టి ఈ 100 ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ ఇవ్వరాండి, ఏంటి పరిపాలన విధానం అండి ఇది. ఏదైనా క్యాబినెట్ చేసిన ఒక చట్టం చేస్తే ఆ చట్టానికి నోటిఫికేషన్ అయిపోతే చట్టం ఎలాగవుద్దండి, అవుద్దా చెప్పండి, అవుదా చట్టం చేసిన తర్వాత మరి ఎందుకు ఎందుకు చేయలేదు, కారణం ఏంటి అంటే ప్రతిదీ బుర్ర తాత్కాలికమనే. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా, నీకు మాట్లాడక ఎక్కడిది, ఏమైంది బాబు భూమి రైతులకి ఏమైంది, రైతులకి ఏదైతే హామీ ఇచ్చిందో గత ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ, అదేం జడ పదార్థమేం కాదు. ఇచ్చినన్నీ అమలు, వాళ్ళు ఇచ్చిన అమ్మని అమలు చెబుతాము, తప్పేముంది. అమ్మా నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోకు, అది అడుగు ఆయన్ని చంద్రబాబు నాయుడిని, నన్ను అడిగితే నేను చెప్తాను. ఆయన ఆయన వెళ్ళి ఇక్కడ నుంచి ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన వెళ్ళి అడుగు, చంద్రబాబు గారు ఇలా అన్నారండి అని. నేను అందుకే సబ్జెక్ట్ కలుసుకోండి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 99% అని వాస్తవం అని నేను అనుకుంటున్నానని చెప్పాను కూడా నీకు, అర్థమైందే. అది ఇవ్వకూడదు మా కాదు, ప్రభుత్వం పని, ప్రభుత్వం విధానం అది, చెయ్యాలా తప్పదు, డూ ఇట్. అది నువ్వు నీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నీ అడ్రస్ ఎక్కడ రాయబా చెప్పు, మరి ఇంకేంటి అది.